హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు బంగీ జంప్ చేయడానికి వెళ్తున్నాము. లొకేషన్ చాలా దూరంగా ఉంది, ఒక 20 కిలోమీటర్స్ ఉంది మేము ఉన్న ప్లేస్ నుంచి. చాలా ఎక్సైటింగ్గా ఉంది బంగీ జంప్ చేయాలని చెప్పేసి. సో మావాడు చేస్తాడు కానీ నేనే డౌట్, అక్కడికి పోయాక నేనైతే ఫిక్స్గా ఉన్నాను చేద్దామని. మావాడు నేను చేసిన తర్వాత నా సిచ్యువేషన్ బట్టి వాడు చేస్తాడంట. సో మీరు కూడా నేను చేసే స్టంట్ని చూడండి, ఇంటి దగ్గర అసలు ట్రై చేయొద్దు. ఇంకోటి లొకేషన్ చెప్పారు బాగుంది. చూడండి ఫ్రెండ్స్, బంగీ జంప్ వెళ్ళడానికి వెళ్తుంటే లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. కొండ మధ్యలో చెట్లు, మాన్సూన్ కాబట్టి ఈ రేంజ్ ఉన్నట్టుందిరా, లేకపోతే ఉండదు ఇంత గ్రీనరీ ఉండదు. అవును కరెక్ట్. రైట్, నువ్వు చెప్పినట్టు వర్షాకాలం కాబట్టి ఇంత గ్రీనరీ, ఇంత పీస్ఫుల్ గా, ఇంత చల్లగా బాగుంది వెదర్. అదృష్టం ఏంటంటే వర్షం పడతలేదు, చాలా ప్లస్ పాయింట్ అది. అదే అదే సూపర్, చాలా ప్లస్ పాయింట్. ఈ బంగీ జంప్ కూడా గూగుల్లో చూసి ఫోన్ చేసి లొకేషన్ పెడితే వెళ్తున్నాము. అవును, గూగుల్లో కొన్నా కొంచెం తక్కువ రేటే వస్తుంది ఆల్మోస్ట్ గా. బార్గెన్ చేసి ఎంతుందిరా రేటు? వాడు యాక్చువల్గా 3,500 ఉంది, డిస్కౌంట్ తర్వాత బార్గెన్ చేస్తే 2,800 అని చెప్పాడు. సో అక్కడికి వెళ్ళి చూడాలి ఇంకా ఏంటంటే. ఇంకేమైనా తగ్గితే మన అదృష్టం చూద్దాం. బంగీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, నాకు ఎందుకో గుండె దడదడలాడుతుంది. నాకైతే అలా ఏం లేదు, బట్ నేను గోవా రావడానికి మెయిన్ రీజన్ అయితే బంగీ జంపే. సమ్ ఎక్సైటింగ్, దాన్ని ఎలా ఎట్లా మనకి వేరే రైడ్స్ ఏం లేవు, రైడ్స్ ఏం లేవు కాబట్టి. ఈ వెదర్ వల్ల అసలు ఏం లేవు వాటర్ రైడ్స్, ఏం లేవు కాబట్టి సమ్ స్పెషల్గా ట్రై చేస్తే బాగుంటుంది అనేవి అనిపిస్తుంది నాకైతే. అది సో గుడి ఉన్నట్టుంది, లేదా గుడి ఉంది బాగా. ఇటేనా ఐఫోన్ వీడియో కానీ ఫోటో కానీ మస్తు వీడియో అయితే అసలు సినిమాటిక్ వీడియో నీగా చూసాం కదా, షేక్ కాదు ఏం కాదు. అదే నాకు ఒక కామెంట్ ఇచ్చింది కదా, అంటే అది ఐఫోన్ లేదేనా, కాదు గోప్రోలు కదా, ఐఫోన్ ఐఫోన్ అది తీసామండి. అసలు బంగీ జంప్ ఏమో కానీ దీనికే 3,000 ఇచ్చేయచ్చు, అంత బాగుంది ప్రకృతి. ఇలాంటి ప్రకృతి థాయిలాండ్ లో ఉంటది, కానీ మాన్సూన్ కాబట్టి గోవాలో దొరుకుతుంది. అది చూసాను, అది టూరిస్ట్ సూపర్ లేరు. ప్యూర్ విలేజ్, ఇది విలేజ్ మధ్యలోకి కొండ మధ్యలో ఉంది విలేజ్. ఆల్మోస్ట్ మనం 900 మీటర్స్ పైకి వచ్చేసాం, చాలా పైకి వచ్చేసాం, పెద్ద కొండ మీదకి వచ్చాం. మరి బంగీ జంప్ ఎట్టుంటుందో ఏదో చూద్దాం అనుకున్నాక క్యాచ్ అప్ చేయడం. గాయ్స్ హాయ్ చెప్పరా, వామో వా
అయ్యో రే దీని మీద ఇక్కడ ఎక్కి దుంగుతుంటాంరా అమ్మో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచే మనం జంప్ చేయబోతున్నాము బంజీ జంప్ జంప్ చేసి ఉంటాములే తర్వాత మాట్లాడు ఉంటే వీడియో పబ్లిష్ అవుతుంది లేదంటే ప్రైవేట్ అవుతుంది మీరు మాత్రం చూస్తూనే ఉండండి నేనైతే చేయడానికి రెడీ ఉన్నాను భయపెడుతున్నాడు అయ్యో బాబాయ్ దాని కూడా డిస్కరేజ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఏమైందిరా 24 కిలోమీటర్లు నువ్వు రానన్నా నీకు లేదు వద్దు అన్నా కానీ పట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నిన్నటి వరకు ఉందంట మరి చూడు ఈ రోజు బంద్ చేశారు ఆన్లైన్ నంబర్ ఇంకా 1000 రూపాయలు వేయలేవు ఆడేవాడు ఆన్లైన్ భయ్యా ఆన్లైన్ చూస్తే బంగీ జంప్ ఉంది అని చెప్పేసి చెప్పాడు ఆడు ఏం చెప్తున్నాడు అంటే 3500 యాక్చువల్గా మీకు డిస్కౌంట్లో 2800 ఇస్తాను బట్ ప్రీ బుకింగ్ చేసుకోండి 500 ఇవ్వండి అడ్వాన్స్గా అన్నాడు సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఆన్లైన్లో నమ్మద్దు ఏదైనా యాక్చువల్గా లొకేషన్కి వచ్చి చూస్తేనే ఏదైనా ఆన్లైన్ ఏది నమ్మద్దు మనకు ఐడియా ఉంది కొన్ని చోట్ల బంద్ ఉందని చెప్పారు కాబట్టి నేను వచ్చాను లేదంటే పే చేస్తే అయిపోయేది సరేరా కాకపోతే బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రీగా నేచర్ ఎంజాయ్ చేసాం బ్రో 10000 ఇచ్చినా ఈ నేచర్ దొరకదు ఫ్రీగా ఎంజాయ్ చేసాం చాలా బాగుంది నేచర్ సో ఇదే జంప్ చేద్దాం తప్ప ఏంటంటే అన్సీజన్ లో వచ్చినాం సో అన్సీజన్ లో వచ్చినా కానీ ప్రకృతి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం కానీ జంప్ చేస్తుంటే ఇంకొంచెం బాగుండేది ఇంకా బాగుండేది ఎన్నో కళ్ళు పెట్టుకుని వచ్చింది పాపం పిల్లగాడు దానికోసం వచ్చాను నిజం చెప్పాలంటే నేను చెప్పరా ఎన్నో కళలు పెట్టుకొని వచ్చాను మంచి బంగీ జంప్ చేస్తే మంచిగా నిలిచిండిపోతుంది గుర్తుండిపోతుంది గోవాకి వచ్చాము అన్ని బీచ్లు రొటీన్ కాకుండా ఏదైనా వెరైటీగా ట్రై చేద్దామని అనుకున్నా చూడు భయ్యా ఇదిగా అంత రెడీ అయ్యి హాయిగా ఎండిపోయిన ఆకు పరిస్థితి నిజంగా తింటూ ఉంటే కూడా ఎందుకురా ఎక్కువ తింటాం నార్మల్గా తినరా వెనుక బంగిది కనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఎక్కువ తినకు కక్కుంటావు అని కూడా చెప్పి టిఫిన్ బొక్క పెట్టిన 120 రూపీస్ ఇప్పుడు చూడు నేనే కక్కునే పరిస్థితికి వచ్చింది బాగా మీరు కూడా మోసపోయి ఇలా టైం వేస్ట్ చేసుకోకండి నిజం చెప్తున్నా వీడియో కోసం కానీ కొంచెం చాలా డిసప్పాయింట్మెంట్ చాలా కష్టపడి వచ్చింది నువ్వు చేసినాక నేను జ్యూస్ చేద్దాం అనుకున్నా ఇక నేను చేయకుంటుంటే ఎక్కువ మట్టుకైతే నేను ఇంకా సర్ప్రైజ్ ఫోన్లేనా మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే నేచర్ని బాగా ఎంజాయ్ చేసినాం చాలా బాగుంది నేచర్ ఈ కొండ మీద చాలా పెద్ద కొండ మీద బాగా ఎంజాయ్ చేసినాం సో అలా ఎన్నో కళలతో వచ్చిన మాకు నిరాశ ఎదురైంది ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మేము డబ్బులు ఆడికి ముందే ఇవ్వలేదు లొకేషన్కి వచ్చి చూసుకున్నాక వాడు కాల్ చేస్తే దాదాపు గంటన్నరతో లొల్లైంది సో మొత్తానికి అయితే అలా డిసప్పాయింట్మెంట్ అయింది కాకపోతే అంత దూరం వచ్చినందుకు బంగిజం పక్కనే ఈ తను సోడా కలిపాడు నిమ్మకాయ సోడా అబ్బా అద్భుతమే అసలు చాలా బాగుంది 24 రూపీస్ తీసుకున్నాడు కానీ సూపర్ కూల్ సూపర్ టేస్ట్ ఇలాంటి టేస్ట్ మీకు ఎక్కడ దొరకదు ఇది ఒక్కటి ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే నేచర్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం దాదాపు 900 మీటర్స్ పైన ఉంటుంది కొండ అంత కొండ మీదకి గోవా విలేజెస్ ఎలా ఉంటాయి అక్కడ పీపుల్ ఎలా ఉంటారు మొత్తం చూసి ఎక్స్ప్లోర్ చేసాము మొత్తానికి అనుకున్నది ఒకటి అయినది ఒకటి కానీ మేము ఫుల్లీ సాటిస్ఫైడ్ నేచర్కి అలా సరెండర్ అయిపోయాం అంతే